बाबु नाई जगनमोहन रेड्डी गारिकि इप्पुडु 1000 सार्लु तगलेट्टारु मा बोम्मलु चंद्रबाबु गारि दिष्टि बोम्मलु तगलेड्डं कादु आयन तगलेट्टि आ पार्टीलोंचि बयटिकि नेट्टिते तेलुगुदेशं दरिद्रं अवुतुंदि वाळ्ळकेम तेलदो मेमु चेप्ते एनरो నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వాళ్ళు తగలేరు ఏం వస్తుంది వాళ్ళకి అసలు ఒక ముఖ్యమంత్రి అవడం కోసం భార్యను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేసి ఆవిడని కూడా వాడేసుకున్నటువంటి అటువంటి వ్యక్తిని పెట్టుకుని రాజకీయాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ పార్టీ వెనకాల వాళ్ళు ఎవడన్నా భార్యను తీసుకొచ్చి ఏమన్నారు చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు భార్యని ఎవరన్నారు ఏమన్నారు ఎవరికన్నా చెప్పాడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవడన్నా చెప్పాడా పదకొండున్నరకు వాయిదా వేసినప్పుడు వాయిదా వేసేదాకా భార్యనంటే ఎందుకు మాట్లాడుకుని కూర్చున్నాడు వాయిదా వేసేదాకా నవ్వుకుంటే ఎందుకు బయటికి పోయాడు వాళ్ళ పోడియం దగ్గరికి పంపించి గొడవ చేయించాడు వాళ్ళ సభ్యులతో మరి నవ్వుకుంటే ఎందుకు బయటికి పోయాడు పోడియం దగ్గర నుంచి అప్పుడు అక్కడే నిరసన చేయాలి అక్కడే ఆడవాలి కదా లేదా అక్కడే వచ్చి చొక్కా పట్టుకోవాలి కదా అంతమంది ఉన్నారు ఏంట్రా భార్యను అంటున్నావు అని చెప్పి అక్కడ నవ్వుకుంటా పోయాడు టీడీఎల్పి సమావేశం ఎందుకు పెట్టాడు పెట్టి ఏం చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు మరి అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు ఏడవాలా అసెంబ్లీలోకి వచ్చి దేని వదనం పెట్టుకుని ఎందుకు యాక్షన్ చేశాడు మళ్ళీ 2.5 గంటల తర్వాత కెమెరాలు కనపడగానే బేరమని ఎందుకు ఏడ్చాడు ఇప్పుడు ఎవడన్నా నీ భార్యనో నా భార్యనో లేకపోతే నిన్నో తిడితే ఇక్కడే ఏడుస్తాం ఒక గంట నవ్వుకుంటా వెళ్ళిపోయి లోపల కూర్చొని పిలిచి ఏం చేద్దామని చెప్పి అడిగి దేని మొహం పెట్టుకుని ఇక్కడ ఒక అరగంట 7 మొహం పెట్టు కూర్చుని మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ మీరు అందరూ వచ్చి కెమెరాలు పెట్టాం ఏడుస్తామా పూర్తి స్థాయి నటుడు రాజకీయ అవసరాల కోసం భార్యని ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కానీ అసెంబ్లీలో ఎవరో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు బాబాయ్ గొడ్డలే నీ బాబాయ్ని గొడ్డలతో నరికావని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిగారి గురించి మాట్లాడాడు చెల్లి గురించి మాట్లాడాడు భార్య గురించి మాట్లాడాడు మా జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేడు మాట్లాడితే అక్కడ మా కన్నబాబు గారు మా మంత్రి గారు స్పీకర్ని రిక్వెస్ట్ చేశాడు ఎన్ని రికార్డులోంచి తీసేయండి అని చెప్పి మీరు ఎక్కడన్నా మైకుల్లో చూసారా చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడతాం సిగ్గు శరం ఉండాలి 72 ఏళ్ళ వయసు వచ్చి కాటికి కాళ్ళు చాపి ఒక కాటికి కాళ్ళు చాపి ముఖ్యమంత్రి పదవి కోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేయడం కోసం భార్యశీలాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి ఇటువంటి దుర్మార్గుణ్ణి ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ఆర్ కుటుంబ సభ్యులు ఏం చేయాలో ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా ఇటువంటి నీచుడైతే కనుక ఈ భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎవడో ఉండడో వాళ్ళ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అన్ని కెమెరాలు వీడియోలు రికార్డ్ చేశారు వాళ్ళ సెల్ ఫోన్లో అందరూ సెల్ ఫోన్లు పట్టుకునే తిరిగారు రికార్డులు రికార్డ్ చేశారు ఎవరైనా ఒక్కడిని చూపించమనండి ఒక్క వీడియో చూపించమని చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో పలానా సభ్యుడు మాట్లాడాడు అని చెప్పి అసలు ఎవడ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి భార్య పేరే రాలేదు ఆయన భార్య పేరు ఎత్తల రాజకీయ అవసరాల కోసం దిగజారిపోయినటువంటి ఈ రాజకీయ వ్యభిచారి చంద్రబాబు ఈ వ్యభిచారి భార్యను కూడా అడ్డం పెట్టుకున్నాడంటే ఆవిడ కూడా ఇటువంటి దుర్మార్గుణ్ణి ప్రశ్నించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా చెప్పాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పాలి ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడారు సిగ్గు శరం ఉందండి ఎవడన్నా ఈ పని చేస్తాడు ఇంత నీచమైన పని రాజకీయంగా బతకడం కోసం రాజకీయంగా దిగజారిపోయి ఎన్నికల్లో ఓటులు లేక కుప్పంలో పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు మున్సిపాలిటీ అన్నీ ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితుల్లో దిగజారిపోయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి నిన్నంతా భార్యను తీసుకొచ్చి నా భార్యను అన్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ అవమానాలు చేశారు మా పార్టీలో గెలిచిన 23 మంది సభ్యులను చేర్చుకుని 4 మంత్రులు ఇచ్చి అమ్మనా బూతులు తిట్టించారు దానికి పరిష్కారం కోడేశ్వర ప్రసాద్ ఊరేసుకుని చచ్చాడు మై గెలిచి తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ఆర్ చేసినటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ద్రోహం ఆయన శీలాన్ని మానాన్ని ఆయన ప్రతి అణువణువుని కించపరిచినటువంటి ఈ దొంగకి దేవుడు వేసినటువంటి శిక్ష అయినా కూడా ప్రజలు కనికరించరు చంద్రబాబు నాయుడు శపథం నెరవేరదు చంద్రబాబు నాయుడు ఇదే ఈరోజే లాస్ట్ రోజు అసెంబ్లీకి వచ్చినటువంటి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు జీవితంలో ఈ అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ అతను సెక్రటరీలో కానీ చూసేటువంటి పరిస్థితి ఉండదు ఇంత నీచుడిని ప్రజలు గమనిస్తారు ఇటువంటి భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయం కోసం భార్యను కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చినటువంటి నీచుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు అనేవాడు నన్ను మించినటువంటి
నటుడు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పినటువంటి మహా వ్యక్తి గొప్ప వ్యక్తి ఎంటి రామారావు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఇస్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు డ్రామాని ప్రజలకు చూపించాడు అసెంబ్లీలో అతని భార్యనే ఎవరు ఏమన్నారు అన్నది ఇంతవరకు చెప్పలా నా భార్యని అవమానించారు నన్ను అవమానించారు నా కుటుంబ సభ్యులను అన్నారు అని చెబుతున్నాడు ఏమన్నారు ఎవరన్నారు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయా లేకపోతే చంద్రబాబు నాయుడు చెవులో ఇల్లు ఎవడన్నా అన్నాడా అది చెప్పట్లా నన్ను అవమానించారు అన్నాడు అసెంబ్లీ రికార్డులో అయితే చంద్రబాబు నాయుడు భార్య పేరు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు కానీ అక్కడైతే ఎవరు ఎత్తినటువంటి పరిస్థితి లేదు కాకపోతే 12 గంటలకి 11:30కి సంఘటన జరిగింది అసెంబ్లీ వాయిదా పడిపోయింది 11:30కి స్పీకర్ గారు వాయిదా వేశారు గొడవ అవుతుందని చెప్పి అప్పుడు బాగానే నవ్వుకుంటూ అసెంబ్లీలోంచి బయటికి పోయాడు మనందరం కూడా చూసాం తర్వాత టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుని 12:30కి అసెంబ్లీలోకి వచ్చాడు వచ్చి దేన వదనం పెట్టుకుని ఆ మహానటుడు నటించాడు నటించి నేను బాయ్కట్ చేస్తున్నాను నా భార్యను అవమానించారు కాబట్టి దానికి పరిష్కారం ఏంటంటే నేను ముఖ్యమంత్రి అవటం నా భార్యను ఎవడన్నా రోడ్డు మీద బూతులు తిడితే నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ పోతాయా నేను ఈ సభకు మళ్ళీ ముఖ్యమంత్రికి వస్తానని భార్యకు అవమానం జరగటం ఏంటి ముఖ్యమంత్రి గారు రావటం ఏంటి అసెంబ్లీలో నా భార్యను నిండు సభలో అవమానించారు పలానా వాడు మాట్లాడాడని అసెంబ్లీలో చెప్పాలి కదా అతను అది చెప్పట్లా నా భార్యను అవమానించారు నా భార్య గురించి మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రికి అసెంబ్లీకి వస్తాను అసలు ముఖ్యమంత్రికి అసెంబ్లీకి రావటానికి పెళ్ళని తిడతాకి అసలు సంబంధం ఉందా అయిపోయింది అక్కడ డ్రామా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ నవ్వుకుంటా వెళ్ళిపోయిన తర్వాత 2:30కి ప్రెస్ మీట్ పెట్టాడు అప్పుడు దాకా ఏడవలా ఇక్కడి నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీసర్ దగ్గర వెళ్ళేదాకా కారులో అన్న ఎక్కి ఏడ్చినట్టు అన్న ఉండాలి కదా అది లేదు అసెంబ్లీలోంచి బయటకు వచ్చినప్పుడు మీరందరూ చూశారు ఇక్కడే ఏడవలా మళ్ళీ మీడియా కెమెరాలు కనపడగానే మళ్ళీ యాక్షన్ కెమెరా షాట్ మళ్ళీ బేరమైన చేతులు అడ్డం పెట్టుకుని ఏడుతున్నాడు కళ్ళల్లో నీళ్ళు రాకుండా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి డ్రామా రక్తి కట్టించాడు ఈరోజు ఈ డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి ఇంటర్మారు చెప్పాడు నన్ను మించినటువంటి నటుడు ఇతను అని చెప్పి మహానటుడు అని చెప్పి 72 వయసులో ఎన్టీ రామారావు పెట్టుకున్నటువంటి పార్టీని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఆత్మగౌరవం ఉంది కాబట్టి పబ్లిక్లోకి మీడియా కెమెరాల ముందుకు వచ్చి ఏడవల ఎన్టీ రామారావు ఇంతకన్నా ఎక్కువగా గదిలో కూర్చొని ఏడ్చి ఏడ్చి గుండాగి చచ్చిపోయింది ఎన్టీ రామారావుకి నేను పెట్టుకున్నటువంటి పార్టీని దొంగిలించినటువంటి ఈ దొంగ నా ముఖ్యమంత్రి పదవనే పార్టీని కొట్టేసి నన్ను మానసిక శోభకు గురి చేశాడు నా పిల్లల్ని నేను కని పెంచినటువంటి పిల్లల్ని నా నుంచి దూరం చేశాడు నేను పెట్టుకున్నటువంటి పార్టీని లాక్కున్నాడు నన్ను సస్పెండ్ చేసి మెడబండి బయటికి గెంటాడు ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం నీ అథవా లుచ్చా పనులు చేశాడని చెప్పి ఎక్కి ఎక్కి చంద్రబాబు నాయుడు ఈరోజు దొంగతనంగా ఎలా ఏడ్చాడో అదే రకంగా రోజు ఎన్టీ రామారావు ఎక్కి ఎక్కి ఏడ్చి 72 వయసులో గుండాగి చనిపోయినటువంటి రోజు ఈరోజు గుర్తొస్తుంది మాకు దేవుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు ప్రజలు ఉన్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు కుప్పం ఎన్నికల్లో కానివ్వండి జిల్లా పరిషత్తులో కానివ్వండి మండల పరిషత్తులో కానివ్వండి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కానివ్వండి నిన్న మొన్న జరిగినటువంటి మినీ మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి కుప్పంలో కూడా చిత్తు చిత్తుగా ఓడించారు కాబట్టి రాజకీయంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా తప్పనటువంటి పరిస్థితుల్లో అందరిని వాడేసుకున్నాడు బామర్దులను వాడేసుకున్నాడు బావలను వాడేసుకున్నాడు అక్కచెల్లెలను వాడేసుకున్నాడు మామగారు నత్తగారిని అందరిని వాడేసుకున్నాడు ఈరోజు రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన శపథం నెరవేరాలంటే ఇంకా భార్యను అడ్డం పెట్టుకోవాలని చెప్పి అననటువంటి మాటలను కూడా నా భార్యను అన్నారని చెప్పి అసెంబ్లీలో ఏమన్నారో చెప్పడు ఎవరన్నారో చెప్పడు నా భార్యను అన్నారు నా భార్యను అన్నారు నా భార్యను అన్నారని చెప్పి భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకుని దిగజారిపోయి మనిషిగా చచ్చిపోయినటువంటి రోజు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి డ్రామాలని
ఆయన చేసేటువంటి న్యూసెన్స్ కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎంటి రామారావు విషయంలో చేసినటువంటి పాపాలు కావచ్చు, ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి పాపాలు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు ఆ దేవుడు ప్రజల ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను ఎదుర్కోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారిపోయినటువంటి చిల్లర వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తున్నాను.